ఆరంభించింది కాంగ్రెస్, ఆర్భాటం చేస్తుంది బీజేపీ. రైతుల శ్రేయస్సు కోసం రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభించామని బీజేపీ తెగ గొప్పలు చెప్పుకుంటోంది. కానీ అసలు దానిని స్థాపించింది కమలం పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ. కర్షకుల కష్టాలు తీర్చేందుకు 1980లోనే ఈ ఆలోచనకు అంకురార్పణ చేసింది. 750 టన్నుల సామర్థ్యంతో ఎన్టీపీసీ ద్వారా కరెంటు అందించి కర్మాగారాన్ని నడిపించింది. కాంగ్రెస్ కర్షకుల కష్టాలు తీరుస్తుంటే బీజేపీ ఓర్వలేక అధికారంలోకి రాగానే 1999లో ఫ్యాక్టరీని మూసివేసింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల రైతులకు అన్యాయం చేసింది. కానీ 2004లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాగానే వెంటనే కర్మాగారాన్ని ప్రారంభించింది. దాదాపు ఆ ఫ్యాక్టరీపై ఉన్న 10,000 కోట్ల అప్పులు రుణమాఫీ చేసింది. ఆర్ఎఫ్సీఎల్ సక్రమంగా నడిచేందుకు, స్థానికులకు ఉపాధి దక్కేందుకు అన్ని పనులు పూర్తి చేసి 2014కి ముందే 6,000 కోట్లు సమీకరించింది. అన్నింటినీ సమకూర్చింది కాంగ్రెస్ పార్టీ అయితే, ఆర్భాటం మాత్రం బీజేపీ చేసుకుంటుంది. మేమే ప్రారంభించామని గొప్పలు చెప్పుకుంటుంది. అయినా కార్పొరేట్లకు కొమ్ము కాసే మోదీ కర్షకులకు మేలు చేస్తాడని ఎలా అనుకుంటాం? తెలంగాణ ప్రజలారా, ఆలోచించండి. రైతు వ్యతిరేకి మోదీని అడ్డుకుందాం, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం.